Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Yavarra janani kote dana yanande nenu kottina prathi okkadu dana So friends, video ayithe chusaru kada chaala ante chaala excellent ga vachesindi. Intaku minchi manaku ekku song play chesthe manaku corporate issues ayithe vastayi guys. Anduku nenu ayithe ekku song ayithe play cheyaledu guys. Ide video nenu full ga song tho mana telegram channel lo and instagram channel lo rendintilo ayithe song tho post ayithe chesanu friends. Okkasari akkadiki velli full ga song tho visit cheyandi. Video ki chaala baaga connect avutaru. Video nachinatlayite kachithanga video ki like cheyadam antuku marchipothu guys. Meer like chesthe naaku supporting chaala untundi and itvanti manchi manchi videos inka chaala chudalanukunte video ki రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ ఇచ్చాను. ఆ రెండింటిలోనైనా కానీ మీరు ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసి వన్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి గైస్, ఇక్కడ మనకు 7 రోసెస్ వస్తాయి. ఈ 7 రోసెస్ అయితే మనకు పని అయితే ఏముండదు. ఆల్మోస్ట్ ఈ వీడియో వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ద్వారా ఇచ్చాను గైస్. ఆ ప్రాజెక్టుకు ఫైల్ కు సంబంధించిన వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చా గైస్. ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తున్న డైరెక్ట్ ఒక వెబ్సైట్ తీసుకెళ్తుంది. ఆ వెబ్సైట్ లో నుంచి గెట్ ఫైల్స్ లింక్ లేదా ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఉంటుంది. అక్కడ నుంచి ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకుని నేను కూడా ఫైల్ యాడ్ చేస్తాను. సో ఈ 7 రేసెస్ కాడికి వచ్చిన తర్వాత కిందకి వస్తే మనకు ఇక్కడ చూడండి ఇంపుట్ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోల్డర్స్ అనేవి ఓపెన్ అయితే చెప్పాను కదా, నేను ఒక ఫోల్డర్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానని. సో ఆ ఫోల్డర్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మీరు చూడొచ్చు 2021001 ఈశ్వర్ టెక్ అని ఉంటుంది. సో దా ఫోల్డర్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ దాని మీద టచ్ చేసిన వెత్తిన్ సెకండ్లో మనకు లేయర్స్, ఆల్మోస్ట్ నేను ఇచ్చిన ఎఫెక్ట్లు, లిరిక్స్, బ్యాక్గ్రౌండ్ మెరుపులు అవన్నీ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు బీట్ మార్క్తో సహా యాడ్ అయిపోతాయి గైస్. ఓకే, సో ఇంకా సాంగ్ అంటారా, సాంగ్ కూడా కింద ఇదో మీరు చూడొచ్చు, సాంగ్ కూడా ఉంది. సాంగ్కున్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే సాంగ్కు నేను ప్లే చేయకూడదు అనకు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని అయితే మ్యూట్ చేశాను గైస్, చెప్పాను కదా సాంగ్ అయితే నేను ప్లే చేయకూడదు అని. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసాను. ఇప్పుడు వస్తుంది మనం ప్లే చేస్తే చూడండి, ఆ ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఇంకా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో డెమో చూసారు కదా, సేమ్ యాక్టివ్స్ అలానే వస్తాయి గైస్. ఏం మార్పులు తీర్పులు ఏమి ఉండవు. చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ వాళ్ళ ఫోటోస్ అయితే యాడ్ అయిపోయాయి. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ ఓకే బ్రో, వాళ్ళ ఫోటోస్ ఉన్నాయి, మా ఫోటోస్ని మేము ఎలా పెట్టుకోవాలా మీకు డౌట్ రావచ్చు. సో ఫస్ట్ ఇమేజ్ మీద ఒక ఇమేజ్ టచ్ చేయండి. ఇక్కడ కత్తెర సింబల్ పైన మనకు మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, మీడియా మీద టచ్ చేయండి. మీరు ఎవరి ఫోటోస్తో అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారో, సో వన్స్ వాళ్ళ ఫోటోని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళాను, ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళొచ్చి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అతను సుధీర ఫోటోని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇతని ఫోటోని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఇతని ఫోటో ఉంది. ఇప్పుడు ఈ ఫోటోని చేంజ్ చేయాలంటే కత్తెర సింబల్ పైన మీడియా ఆప్షన్ ఉంది, మీడియా ఆప్షన్లోకి వచ్చేసి సేమ్ ఇక్కడ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. చాలామందికి ఇక్కడ మీరు ఇమేజ్ మీద టచ్ చేస్తున్నాయి, కత్తెర సింబల్ పైన మీడియా అనే ఆప్షన్ రాకపోవచ్చు. రాకపోయిన వాళ్ళకు వచ్చేసి గైస్ ఏం లేదు, మీ కైనమాస్టర్ అన్ఇన్స్టాల్ చేసేసి నేను ఇచ్చిన కైనమాస్టర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లోనే అక్కడైనా మీరు జాయిన్ అవ్వండి, అక్కడైనా లింక్ పోస్ట్ అనేది చేస్తున్నాను, అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో సింపుల్ ప్రాసెస్. ఇలా మీరు ఎన్ని ఇమేజ్లు ఇస్తారో అన్ని ఇమేజ్లు కూడా ఇలానే మీరు అన్ని ఇమేజ్లు యాడ్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఇలాగ మీరు ఎన్ని ఇమేజ్లు ఇస్తారో అన్ని ఇమేజ్లు కూడా సింపుల్గా వితిన్ సెకండ్లో జస్ట్ మీ ఫోటోస్ మార్చుకోవడమే గైస్. ఓకే, సో ఇంకా ఎడిటింగ్ అంటే ఏముండదు, జస్ట్ మీ ఫోటోస్ ఒక్కటి చేంజ్ చేసుకోండి, ఇంకా ప్లే చేసుకోండి. చూడండి ఆ యొక్క ఫోటోస్ కూడా ఎఫెక్ట్లు ఎంత బాగా వస్తాయో, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ కూడా ఇలానే చేంజ్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ వితిన్ 2 నుంచి 3 మినిట్స్లో వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇంతే గైస్, ఎడిటింగ్ ఇంకేం లేదు. సో ఫైనల్గా ఈ వీడియో ఫుల్ హెచ్డీలో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టుకొని మినిమం బిట్ రేట్ వచ్చేసి కింద 10+ పెట్టేసి సేవ్ ఆన్ ఆప్షన్ పెట్టుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.